పని చూడండి. గౌరీ కమల్ పనిలోకి రాలా? రాలేదు. రాను అన్న దానికి పవర్ ఎక్కువైపోతుంది, రాని చెప్తా. కమలా, కమలా. ఏం గౌరీ? ఏమిటే ఇది? ఎప్పుడు చూసినా చిలకతో సరదాగా ఆడుతూ కూర్చుంటావే, తోట పనికి రావా? నేను రాని. ఏ నోరు లేని జీవాలతో కలిసింటే మనసులో ఉన్న కష్టాలన్నీ మర్చిపోవచ్చు. అలాగా? సరే, ఈ రోజు పనిలోకి వస్తున్నావా లేదా? ఈ రోజు నా మనసు సరిగ్గా లేదు. ఆ మేస్త్రిగాడు ఉన్నాడే లింగప్ప, వాడి మీసాలు చూపులు, ఛీ, వాడిని చూస్తేనే నాకు అసహ్యం. చెండాళ్ళు, వాడి వల్ల మన బోటు ఆడవాడు పనిచేయడానికి ఏం చేయగలం? ఆ లింగప్పని అనడానికి మన మగవాడికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. మేస్త్రి లింగప్పలేడు అంటాను, వెళ్ళానక్క. అమ్మా నాన్న లేనోడని అందరూ పనులు చెప్పేవాళ్ళే. ఇలా చూడు, ఇక మీదట ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఆ మేస్త్రి లింగప్ప చెప్తే అసలు చెయ్యొద్దు. ఏంటినా? మా అవ్వ పొద్దుటే సద్దనం పెట్టింది, కడుపులో సల్లగుందక్క. సరే సరే, ఒరే డుంబు, పరిగెత్తుకెళ్ళి కౌటుకొట్లో 50 పైసలు లోకల్ పట్టా. సరేక్క. పౌరాలకు మేత వేయాలి. కళ్యాణం సైకిల్ నడుచుకుంటాడంట, కాసుకొని ఉంటాడు, త్వరగా పోవాలక్క. అవును, నీకు కళ్యాణానికి వేరే పని లేదు. నీకు కళ్యాణం జోడి, కళ్యాణానికి నువ్వు జోడి. ఎప్పుడు చూసినా చెడుగుడు ఆడ్డం, సైకిల్ తొక్కడం, తిరుగు బోతులు. ఆ లింగప్ప ఎస్టేట్ పనిలోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్ట, నీకు తెలుసా? వాడు చాలా మంచివాడు సార్, నాకు తెలిసినటువంటిది ఏం జరగలేదు. అలా జరిగినట్టు ఎవరు నాకు చెప్పను లేదు. ఎవరు వచ్చి చెప్పరయ్యా, నువ్వే అంతా తెలుసు. అది సరే, నెంబర్ 1 తేయాకు, ఆరబెట్టి శుభ్రం చేసి లారీల్లో ఎక్కించే వరకు నేను అక్కడే ఉన్నాను. కానీ షిప్ లో లోడ్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదంటూ రిజెక్ట్ చేశారంటే ఏమిటి అర్థం? మధ్యలో ఏదో గోల్మాల్ జరుగుంటాలి, 10 లక్షల రూపాయల నష్టం, ఫ్యూచర్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఐఎమ్ వెరీ సారీ సార్, కానీ ఆ మిస్టేక్ ఎలా జరిగిందో నేను ఊహించలేకపోతున్నాను. నో, ఇది నేను నమ్మలేను. నీకు తెలియకుండా ఈ గోల్మాల్ జరిగే అవకాశం లేదు సార్. నేను నిన్నే సందేహిస్తున్నాను. నువ్వు నిరపరాధమైతే 1 వారంలోగా విచారణ చేసి ఎవరు తప్పు చేసింది రిపోర్ట్ ఇవ్వాలి, లేదంటే నే డిస్మిస్ చేస్తాను. బ్రహ్మాండంగా ఉంది. పాడుకో మనీ పట్టుకున్నావా? పట్టుకున్నా. పాడుకో మనీ పట్టుకున్నావా? పట్టుకున్నా. గురువు చెప్పాడు నాకు కూడా పాటలు బాగానే వచ్చుతున్నాయి రో. డుబ్బు డుబ్బు పట్టుకో, డుబ్బు సైకిల్లో ఎక్కడ నేర్పాడు? బ్రేకెట్ నేర్పలేదు, బ్రేకెట్ ఇంకా పడిపోతుంది ఇది. ఏ కళ్యాణం, సైకిల్ తొక్కలేని వాడివి ఎందుకు ఎక్కావు? ఇంట్లో నేర్చుకోవాలి, ఇలా రోడ్డు మీద వచ్చి నేర్చుకుంటారా? ఇలాగే ధైర్యంగా సైకిల్ నేర్చుకోమని శాంబయ్య గారు చెప్పాడుగా. అవును, గొప్ప ధైర్యం. మళ్ళీ ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే అదిగో ఆ గోతులు పడిపోయేవాడివి. నేను వాడినగా, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడడానికి. ఏం పిల్ల, నీకేమైనా దెబ్బ తగిలిందా? ఏం తగలలేదులే. రెడ్డుమ్మా, నేను సైకిల్ మీద కింద పడి ఏడుతుంటే నువ్వు ఆపిల్ని అడుగుతామంటా? నువ్వు రైట్ ఒంటరిగా ఈ వంకలు మాని సంగీతం పాడుకుంటా, సంగీతం పాడుకుంటూ సంసారం చేసుకుంటా. రే సంబయ్య, ఇదిగో వస్తున్నా, త్వరగా వచ్చి భోజనం వడ్డించవా. ఇదిగో వచ్చేసా వచ్చేసా వచ్చేసా. ఉంది, చాలు చాలు, పులుసు పోయి. ఏమిటి పులుసు సార్? అది తెలుసు సార్, ఉప్పు పులుపు కారం ఏ వల్లకాడు లేదు. ఉప్పు పులుపు కారం ఏమీ వాడకూడదని డాక్టర్ గారు చెప్పారని చెప్పారు కదా. డాక్టర్ చెప్పారని చెప్పాను, నిన్ను వేయకూడదని చెప్పానా? నువ్వు చేసినంత నువ్వే తినిచ్చావు. 15 సంవత్సరాలుగా పెళ్ళం వండి పెట్టినట్టు బాగా వండి పెడుతుంటే తిని కొవ్వెక్కింది. ఆరోగ్యం బాగుండాలని ఏదో ఒకరోజు కాస్త ఉప్పు పులుపు కారం తగ్గిస్తే అన్నం మొహన కొట్టిపోతున్నాడే. వీడి పని వద్దు, వీడి డబ్బు వద్దు. ఇదిగోలే మేనేజర్, నువ్వు కాఫీ తాగి నా మొహాలు కాస్త ఉమ్మే. ఏమిటి,
ఈ రోజు కూడా నీ మీద ఎగిరి పడ్డా? ఎగిరి పడ్డాడా? ఎంగిలి బతుకులు ఆ మొహాన కొట్టాడా? అనే పని మానేసి వెళ్ళిపోతున్నాను. సాంబయ్య, ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో గొడ్డులా చాకరీ చేసి ఏ ఫలితం లేకుండా పోతే ఎలా చెప్పు? చాలే పోవయ్యా, ఈ పని ఎక్కడ చేసుకున్నా నాకు జీతం డబ్బులు దొరుకుతాయి. నేను పోవడం ఖాయమయ్యా. సాంబయ్య, బయటికి పోయి పని చేస్తే జీతమేగా వస్తుంది. ఇక్కడే ఓర్చుకుని ఉంటే ఆస్తిలో నీకు వాటా వస్తుంది. వాటా? మన జమీందారు గారు మనకి వాటాలు రాశారా విల్లులో? రాసి పెడతాడు విల్లులో. అద్భుతమైన ఎత్తు ఒకటి వేసి ఉంచాను, సమయం వచ్చినప్పుడు ఏంటి కళ్యాణం? ఊపిరి బిగబెట్టి కళ్యాణం. ఊపిరి బిగబట్టాలా నేను? వెళ్ళవా దుంపు, నేను చచ్చిపోతాను రా. ఊపిరి బిగబట్టి నీ ఇంట్లో ఆడడం వెళ్ళవా దుంపు, వెళ్ళవా. నేను కమల్స్ ఆడుకుంటాను, పోరా. నువ్వు పోరా, నువ్వు దుంపు పోయింది. పాట పాడరా. తెలుగు పాటలాగా ఉంది ఏంట్రా? పాడేది హిందీ పాటే, నీకు అలాగే అనిపిస్తుందిలే. దుంపు గుడ్ మార్నింగ్. కమలా, ఏ కమలా, ఏనన్నా చలి ఎముకలను కొరికేస్తుంటే నన్ను ఎందుకు పిలిచావు? కూర్చోరా. ఎందుక? ముందు కూర్చోరా. అవును, ఏమిట్రా బాటలు? అమ్ముతాయ జలుబుకు మంచి రోజునా? రే, అవును. రోజు నిన్ను ఎస్టేట్ ఫ్యాక్టరీ పోయి పని నేర్చుకోమని నేనే వెళ్ళావా? వెళ్ళానే. అదే ఏమంటావురా? ఫ్యాక్టరీ అదే కొడగొడగొడగొడగొడని ఒకటే మిషన్ శబ్దం. అది నాకు సరిపడలేదు. ఏదైనా గౌరవమైన పని ఉంటే చెప్పు. అయ్యో, పెత్తనం చేయరా అంటే గౌరవభంగా అనుకుంటున్నాడే. ఇంత పెద్ద ఎస్టేట్ రేపు ఎలా మేనేజ్ చేసుకుంటాడు? ఏం చేతీరా, అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఇలా చూడు, రేపు ఉదయం బాగా రెడీగా ఉండు. ఎక్కడికి? సినిమా కాదు. గుడికా? కాదు. ఫ్యాక్టరీకి అయితే నేను రాను, నాకు అట్లే తలనొప్పి. అక్కడికి కాదు, నీకు పెళ్లితున్నావు. బాగా చదువుకున్న పిల్ల, శోభ అని పేరు. ఆమె నీకిచ్చి పెళ్లి చేస్తే నాకు తృప్తి. కోడలి ఎస్టేట్ అంతా చూసుకుంటుంది. నీకు ఈ కష్టం అంతా ఉండకూడదని నేను ఒక పిల్లని చూసి పెట్టుకున్నాను. ఎవరది? నీకు తెలుసు. ఎవరు? మన కమల. ఆ డ్రైవర్ కూతురా? నోర్మై. మన గౌరవం ఏమిటి, అంతస్తు ఏమిటి? ఫుల్. శోభే నీ భార్య, వెళ్ళి రెడీగా ఉండు ఉదయం. అవును, నన్ను సోఫాకో కుర్చీకో తీసుకెళ్లి కట్టబెడతావు నువ్వు. నాకు నచ్చిన పిల్ల మాత్రం నీకు నచ్చదు. నా కళ్ళతో చూసే కదా తెలిసేది నీకు. ఇది ఒకటి ఇక్కడ. సాంబయ్య. ఏ అబ్బాయి? ఏం సాంబయ్య, మా నాన్నను పెళ్లి చూపులకి రమ్మంటున్నాడు. ధైర్యంగా వెళ్ళి రావయ్యా. ఇంతవరకు చూస్తే ఎవరు ఒప్పుకోరు. తిరిగి ఇంటికి వచ్చేయచ్చు. నా రాత ఈ ముఖం వాళ్ళకి నచ్చింది అనుకో. నీకు బాగలేదు చెప్పు. మా నాన్నూరు కూడా గండం తప్పిందనుకో, ఆయన్నే చేసుకోమను. ఏం సాంబయ్య, నన్ను తమాషా పట్టిస్తున్నావు. సర్లే, నీకు సలహా చెప్తాను. నాకేమిస్తావు చెప్పు. ముచ్చటగా ఒక ముద్యవునా? నీకు ముచ్చట నా బుగ్గ ఎంగిలవుతుంది. చిల్లరెంతిస్తావు చెప్పు. ఏం, నిన్ను ఎప్పుడు ఐడియా అడిగినాను, చిల్లరే అడుగుతావు నన్ను. అది కాదు చిల్లబాబు, చిల్లర విసిరేసావనుకో ఆ సంతోషంలో ఓ చక్కటి ఐడియా వస్తుంది, అది నీకు ఉపయోగపడుతుంది. ఎప్పటిలాగే మా నాన్న పర్సు నుంచి ఒక 10 రూపాయల నోటు తెచ్చిస్తాలే. ఏ మలివయ్యా, తీసేది ఏదో ఒక 100 ది. అయ్యో, 100 అంటే తెలిసిపోతుంది, 10 రూపాయలు అంటే తెలీదు. దానికి తగినట్టుగానే ఒక మంచి ఉపాయం చెబు. పెళ్లి చూపులకి వెళ్లే చోట నే చెప్పినట్టు నడుచుకో. చెవిలేవు, లోపలండి. అన్ని లోపల దాచుకుంటావు, నేనే తీసుకో. పెళ్లి చూపులకు వచ్చావని చెప్పింది అంత కొంచెం ఆపుకోరా. ఇప్పుడు ఆపుకోరు, నాకు అర్జెంటుగా వస్తుండే. ఏంటి పళ్ళ మీద కొట్టడం? నేను వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి చేసుకో. కోపడు, కోపడు. పెళ్లి చూపులు పూర్తయి మనం ఇంటికి వెళ్లే వరకు నువ్వు రా పో అని అందరి ముందు అమర్యాదగా మాట్లాడకూడదు, గౌరవంగా నడుచుకో. మరి వాకింగ్ స్టిక్ నాకు ఇవ్వు. ఇవ్వండి. ఎందుకురా కళ్యాణం? నేను ఉంచుకుంటాను. సరే సరే. ఏమిట్రా ఇది గౌరవం? సరే, నమస్కారం. నమస్కారం. రండి 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 రండి. నమస్కారం. నాదే. కూర్చోండి. కూర్చు కూర్చు చక్రపాణి. ఇంతవరకు వ్యాపారంలో మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం, ఇక నుంచి వియ్యంకరం కాబోతున్నాం. నీతో సంబంధానికి నేను గర్వపడుతున్నాను. కళ్యాణం కళ్యాణం, ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి. అది మా అబ్బాయి కొంచెం తమాషా టైప్. అలాగా చూసారా?
అయ్యో ఏమిటి మొదటిసారి అయ్యో అంటే నాకు అభిషంగంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. సారీ, ఏదో గుచ్చుకున్నట్లయింది. గుండు సోది చిన్నయ్య, పలహారం తీసుకురా. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి సార్. అలాగే చాలా బాగున్నాయి ఇవన్నీ. నువ్వు మీరు చేసినవా? కాదు, అమ్మాయి చేసిన. మొత్తం అన్ని ఇంట్లో ఇంకా ఉన్నాయా? ఇంకా ఉంది. ఏమి గిల్లుతున్నావు, కొడమంటుంది. ఇంకొకటి తీసుకోమండి మామ. మీరు తినండి, తర్వాత ఇమ్మంటాను. కూడా బాగుంది. ఏంటి ఇష్యూ చెవులో డోరీలా గోల్ పెట్టావు? అదేం లేదు, ఒక్కగాని ఒక్కడు 50 లక్షల పైగా ఆస్తుంది, కొంచెం గారాభంగా పెంచాను. దానికేలండి, పర్వాలేదు. సర్లేండి మా, మీరు కొట్టండి. బాగుంది, తినండి. ఏమిట్రా ఇది? రేపు మామా నాకు సందేహం. ఏంటి బాబు? పెద్ద ప్రవర్తించకూడదు. అంతో సారి పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు అంట. అమ్మాయిని పిలిపించండి. శోభా, శోభా. నమస్కారం జయమ్మా. హాయ్. పిల్లని రమ్మనండి. ఇదేరా పెళ్ళికూతురు? ఇది పిల్ల, ఆడంలో లేదే మగళ్ళలాగుంది. ఏంటి ఇంగ్లీష్ తెలుసునో? నాకు ఇంగ్లీష్ తెలుసు, నువ్వే ఇడియట్ నాన్ సెన్స్. చక్రపాణి, మీ అబ్బాయి ఇంత లోతు నేను ఎన్నడూ ఊహించలేదు. ఏంటి మిఠాయి పెట్టని చెప్పి ఊరికి తెలిసినావేంటి? నువ్వు లూజు, మీ బాబు లూజు, మీ తాత లూజు, మీ ముత్తాత లూజు, డుమ్ముతో చెప్పి ఏం చేస్తాను చూడు. నిన్న గోళ భరించలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను, రానన్న పోరా. గెట్ అవుట్. టాటా.